హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి ఆశు పాప అయితే అసలు ఆకు కర్రీస్ ఏం తినట్లేదు, అందుకని చెప్పేసి వాళ్ళనైతే ఒకటి వెరైటీగా చేద్దామని చూస్తున్నా. ఆశు పాప ఓన్లీ పప్పు, ఎగ్ అలాగే లెమన్ రైస్ అవి తింటుంది, అందుకని చెప్పేసి వాళ్ళనైతే పుదీనా రైస్ చేయబోతున్నాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే పిల్లలిద్దరు కూడా టిఫిన్ చేస్తున్నారు. ఇప్పుడైతే రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తే చూసేయండి. పుదీనా రైస్ కోసం అయితే ఆల్రెడీ నేనైతే రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే చల్లారింది, దానికోసమైతే ఇంకా ఏమో అంత ఐటమ్స్ అయితే ఏముండవు, చూపిస్తాను. పుదీనా అయితే ఫస్ట్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను, అలాగే 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం పీసులు, అవైతే అన్నీ కూడా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ నేనైతే పుదీనా వేయించి పెట్టుకున్నాను. ఇవైతే పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం అయితే మిక్సీలో వేసుకొని పట్టేసుకుంటే మనకైతే పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి, ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరువుగా ఉండేలాగానే చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీరా, జీరా కొంచెం ఫ్రై అయ్యాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అదైతే అందులో వేసుకోవాలి. ఇదైతే మంచిగా పచ్చి వాసన పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. మంచిగా పచ్చి వాసన పోయేంత వరకైతే నీట్గా ఫ్రై చేసుకోవాలి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఎవరైనా ఆకుకూర తినకుండా ఇలా ఏ ఆకుకూర అయినా ఇలా మిక్సీ పట్టేసి ఫ్రై చేసుకొని రైస్లో కలిపేస్తే ఈజీగా తినేస్తారు. చూడండి, ఆయిల్ మంచిగా పైకి తేలే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా అంతా కూడా ఫ్రై అయిపోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడైతే రైస్ తీసుకున్నాం. ఇందులో ఇలా రైస్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా నీట్గా మిక్సీ చేసుకోవాలి, అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా నీట్గా కలుపుకున్నాక లెమన్ది జ్యూస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకొని ఇదంతా కూడా కలుపుకొని, అంతే సింపుల్ రెసిపీ. తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలకి మీరు కూడా ఇలా చేసి పెట్టండి. మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను, నచ్చితే ట్రై చేయండి. అదేంటంటే అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మనకు ఇంట్లో నిమ్మకాయలు అయితే చాలా ఉంటాయి కదా, అవైతే చాలా రోజులు ఉంటే ఖరాబ్ అయిపోతాయి కదా. అలాంటప్పుడు మనం జ్యూస్ తీసి ఇలాంటి గాజు సీసాల్లో నింపుకున్నట్టయితే చాలా రోజుల వరకు ఉంటుంది. ఇలా నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కూడా నిల్వ ఉంటుంది. నాకైతే చాలా బాగా పనిచేస్తుంది, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పిల్లలు ఇద్దరికి కూడా బాక్స్లో అయితే పెట్టేశాను. చూడండి, పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలిద్దరికి కూడా బాక్స్ అయితే పెట్టేశాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. పిల్లలు కూడా కొంచెం తిని చూశారు, చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అంటున్నారు. మీలో అయితే పిల్లలు ఎవరైనా ఆకుకూరలు తినకుంటే ఇలా చేసేయండి, తప్పకుండా తింటారు, పిల్లలకి హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.